ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా అక్రమ కేసులు ఇల్లీగల్ అరెస్ట్ వీటిని అరెస్ట్లు అన్నారు వాటిని కిడ్నాప్లు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చాలా బాధాకరంగా ఉంది ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ అశ్మిత్ రెడ్డి గారి కేసుల్లో కొన్ని వాస్తవాలు నేను తెలపాలనుకుంటున్నాను ఎన్ని విధాలుగా మన వ్యవస్థల్ని వీళ్ళు కుప్పగూలుస్తున్నారు ఈ అక్రమ కేసులు ఏ విధంగా వీళ్ళు పెట్టినారు అనే కొన్ని వివరాలు నేను తెలపాలనుకుంటున్నాను ఈ రోజు చూస్తే టోటల్ స్టేట్మెంట్ ఏపిచ్చినాము దాదాపు 40 కేసులు పైగా పెట్టున్నారు జనవరి ఫిబ్రవరి నెలలో స్టార్ట్ అయిన మొదటి కేసులు ఈ 40 కేసుల్లో ఏ ఒక్క దగ్గర ప్రభాకర్ రెడ్డి గారి పేరు కంప్లైంట్ లో లేదు ఎఫ్ఐఆర్ లో లేదు కానీ అరెస్ట్ చేసిన తర్వాత కొన్ని కేసుల్లో కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ ప్రకారం వారి పేరు మళ్ళా యాడ్ చేయడం జరిగింది అసలు ఈ కేసు టోటల్ గా అర్థం చేసుకోవాలంటే నేను మొదట వీళ్ళని ఏ విధంగా హెరాస్మెంట్ చేస్తూ ఈ అక్రమ కేసులు పెడుతున్నారో మీకు తెలపాలంటే క్లారిటీతో గత సంవత్సరము 2019 ఆగస్టు సెప్టెంబర్ నుంచి వీళ్ళ మీద దాడులు మొదలైనాయి ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించిన దివాకర్ రోడ్ లైన్స్ మీద ప్రతిరోజు ఏదో ఒక కారణంతో వాళ్ళ వెహికల్స్ని ఆపి వాటి మీద ఫైన్లు వేయటం రకరకాల విధంగా హెరాస్మెంట్ చేయటం జరిగింది తర్వాత చిన్న కారణాలు చూపించి వాళ్ళ బస్సుల్ని సీజ్ చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ చూసి ప్రభాకర్ రెడ్డి గారు ఒక కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అప్పుడు ఫైల్ చేయడం జరిగింది జడ్జి గారు డీటెయిల్గా ఆ కేసు డీటెయిల్స్ అన్నీ చూసి దాదాపు 40 పేజీలు పైగా ఒక డీటెయిల్డ్ జడ్జిమెంట్ ఇచ్చినారు ఏమనంటే మేము అన్ని ఫ్యాక్ట్స్ చూసినాము చిన్న చిన్న ఆఫెన్సెస్ కూడా మీరు సీజ్ చేయటము ఇట్లా పర్మిట్ క్యాన్సిలేషన్స్ చేయటము ఇదంతా చాలా తప్పు అని చెప్పి మీది ఇల్లీగల్ అని చెప్పి ఆ బస్సుని తక్షణమే రిలీజ్ చేయండి అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది ఆ జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత కూడా ఒక 4 రోజులు వదిలినట్టు వదిలి మళ్ళా సేమ్ విధంగా ఆ వాళ్ళని ఇబ్బందులు పెడతాం మొదలుపెట్టినారు మళ్ళా ఒక 2-3 నెలలు జరిగిన తర్వాత మళ్ళా ప్రభాకర్ రెడ్డి గారు హైకోర్టుని అప్రోచ్ కావటం జరిగింది హైకోర్టు మరొక జడ్జిమెంట్ కూడా మళ్ళా ఇచ్చినారు 1-5 రోజు ఈ జడ్జిమెంట్ అన్ని డీటెయిల్స్తో సహా ఫ్రివలస్ గ్రౌండ్స్లో మీరు చేస్తున్నారు దీంతో చాలా స్ట్రాంగ్ రిమార్క్స్ కూడా హైకోర్టు పాస్ చేయటం జరిగింది అంటే మీరు తప్పులు చేస్తున్నారు అని చెప్పి 2 సార్లు హైకోర్టు చెప్పినా కానీ నిస్సిగ్గుగా వాళ్ళు చేసే పరిణామం వాళ్ళు చేసే సీజింగ్లు వాళ్ళు చేసే ఇల్లీగల్ యాక్ట్స్ వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉండరు అంటే కక్ష సాధింపు అనేదానికి ఎప్పటి నుంచి మొదలైందో ఇది నిదర్శనం మరొకటి సుప్రీంకోర్టు మొన్న అర్ణబ్ గోస్వామి కేసు అయితే ఏముంది అనేక కేసుల్లో ఏమని చెప్పిందంటే ఒక ఆఫెన్స్ ఎవరన్నా చేస్తే మీరు ఒక కేసు పెట్టొచ్చు ఇక్కడ ఎవరు కంప్లైనెంటు అన్నిటిలో ఒక అనంతపూర్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసరే కంప్లైనెంట్ కానీ ఆఫెన్స్ ఏంది సేమ్ ఆఫెన్స్ కానీ 40 రకాల విధంగా వేరే వాళ్ళ పేర్ల మీద పెట్టి మళ్ళీ వీళ్ళని దాంతో ఇంప్లికేట్ చేయాలా అని చెప్పి ప్రయత్నిస్తున్నారు అని అంటే ఇది 100% కుట్ర కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను అసలు ఎక్కడ స్టార్ట్ అయింది జనవరి 10వ తారీఖు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఒక లెటర్ అశోక్ లేలాండ్కి రాయటం జరిగిందండి ఈ లెటర్లో ఏమని రాసినారు అని అంటే వీళ్ళకి సంబంధించిన వెహికల్స్ నెంబర్స్ అన్ని చేసీ నెంబర్స్ అన్ని ఇచ్చి దివాకర్ రోడ్ లైన్స్ సంబంధించి ఏమైనా పర్చేసెస్ ఉన్నాయా అని అడిగినారు సో వారు రిప్లై ఒకటి పంపించినారు అశోక్ లేలాండ్ వాళ్ళు మళ్ళా ఏమని పంపించినారంటే 26 బండ్లు వెహికల్స్ జటాధర ఇండస్ట్రీస్ మీద పర్చేస్ చేయటం జరిగింది వేరే అన్ని వేరే పేర్లోని సో క్లియర్గా అశోక్ లేలాండ్ వాళ్ళు 26 అన్నప్పుడు కంప్లైంట్లు మళ్ళీ తర్వాత ఏమని ఇస్తారు వీళ్ళు 154 అని ఇస్తారు అంటే అక్కడే అర్థమైపోతా ఉంది వీళ్ళ తత్వము వీళ్ళు ఏ విధంగా ఫాల్స్ కంప్లైంట్స్ పెడుతున్నారు అని అది అయిపోయిన తర్వాత ఇది తెలిసిన తర్వాత 7th ఫిబ్రవరి రోజు అశ్మిత్ రెడ్డి గారు నాగాలాండ్కు పోయి అక్కడ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి ఒక కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఈ కంప్లైంట్లో ఏమని చెప్పినారు అని అంటే ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఏదో తప్పులు జరిగినాయని అన్నారు దయచేసి మీరు ఇవన్నీ చెక్ చేసి వాస్తవాలు ఏందో మీరు దాని మీద చెక్ చేయండి అని చెప్పి ఒక లెటర్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్స్ అక్కడ నాగాలాండ్లో జరిగినాయి కనుక అదే అయిపోయిన తర్వాత మళ్ళా 24వ తారీఖు అంటే 20th షో కాజ్ నోటీస్ సర్వ్ చేశారు మళ్ళా వీళ్ళు మళ్ళీ 24th పోయి అక్కడ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి దగ్గరికి పోయి
మళ్ళా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. మళ్ళా మాకు షో కాజ్ నోటీస్ వచ్చింది, మీరు వాస్తవాలు ఏందో తెలుసుకొని యాక్షన్ తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి భయం జుట్టుకుంది. ఇప్పుడు ఎందుకంటే జ్యూరిస్డిక్షన్ నాగాలాండ్, మేము ఇక్కడ అక్రమ కేసులు పెట్టలేము అని చెప్పి ఆగమేఘాలుగా ఈ కేసులన్నీ బుక్ చేసి ఎక్కడ ఎట్టన్నా కానీ అక్కడ టేకప్ చేసే లోపల జ్యూరిస్డిక్షన్ ఇక్కడికి రావాలని వీళ్ళు కేసులు పెట్టడం జరిగింది. తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు ఆయన పర్సనల్ గా సూపరింటెండెంట్ గారికి ఎస్పీ అనంతపూర్ కి 11/6 రోజు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము కొనుక్కున్నాము ఈ వెహికల్స్, ట్యాక్స్ల అమౌంట్ 25% వాట్ అమౌంట్లు కట్టినాము, ఏదైనా తప్పులు జరుగుంటే మీరు అనుకున్న విధంగా ఇదిగో పలాన్ పలాన్ వాళ్ళ దగ్గర మేము కొన్నాము, మ్యానుఫ్యాక్చరర్ అశోక్ లేలండ్, వాళ్ళ డీలర్ గౌతమ్ అండ్ కంపెనీ, తర్వాత అక్కడ ఏజెంట్ సంజయ్ అని, వీళ్ళందరూ దీన్ని చేశారు, మీకు ఏమన్నా ఉంటే వాళ్ళ దగ్గర యాక్షన్ తీసుకోండి అని. కానీ ఏ విధమైన ఇన్వెస్టిగేషన్ చేయలేదండి. వీళ్ళు కొనిన 26 వెహికల్స్ కాకుండా వేరే వెహికల్స్ లో వీళ్ళ పేరు ఇరికిస్తామని చెప్పి చూస్తుంటే ప్రభాకర్ రెడ్డి గారు ఆ పేపర్స్ చెక్ చేస్తే ఏ విధమైన వీళ్ళకి సంబంధించిన ఫర్మ్ కి సంబంధించిన సిగ్నేచర్స్ కూడా కాదు, అవన్నీ ఫోర్జరీస్, ఈ ఫోర్జరీస్ ఎవరు చేశారు అని చెప్పి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలనా లేదా చెకింగ్ చేయాలనా లేదా ఈ సిగ్నేచర్ మాది కాదు అని చెప్పి జటాధర ఇండస్ట్రీస్ వాళ్ళు చెప్తే అది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి పంపిస్తే అది వాళ్ళదో వాళ్ళది కాదో తేలిపోద్ది. అంటే అది కూడా చేయకుండా మీరు అరెస్ట్ చేసినారు అని అంటే దీని వెనకాల ఉద్దేశం ఏంది? ఖచ్చితంగా మీరు కుట్రపూరితంగా వీళ్ళని ఇరికించాలని చెప్పి చేస్తున్నారు కదా. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఫోర్జరీ డాక్యుమెంట్స్ వాళ్ళు తయారు చేసి ఈ కేసుల్లో వాళ్లే ప్లాంట్ చేసి ఈ అరెస్ట్కి ఒక కారణం చూపించాలని అనుకున్నారు. మీది కరెక్ట్ అని మీరు అనుకుంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయలేదు మీరు? ఎందుకు అశోక్ లేలండ్ వాళ్ళని ఇంతవరకు మీరు ప్రశ్నించలేదు? ఎందుకు ఆ డీలర్లను ప్రశ్నించలేదు? ఎందుకు ఆ సిగ్నేచర్స్ కరెక్టో కాదో అని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించలేదు? అంటే దీంతో ఎవరెవరు కలిసి ఉండారో వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలా అని చెప్పి మేము తెలుపుతున్నాం. అన్నిటికన్నా బాధాకరమైనది ఏంటంటే కొందరిని ఈ కేసులో ఈ 40 కేసుల్లో పెట్టిన పేర్లు కొందరిని పిలిచి వాళ్ళ చేత బ్లాంక్ సంతకాలు తీసుకున్నారండి వీళ్ళు. అండ్ వాళ్ళు రాసుకొని వచ్చి మీరు ఇక్కడ సంతకం పెట్టండి అని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారి పేరు చెప్పండి అని చెప్పి వీళ్ళు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళు మళ్ళీ బయటకి రాగానే ఇదిగో ఈ విధంగా మా మీద పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా మా దగ్గర స్టేట్మెంట్స్ తీసుకున్నారు అని చెప్పి మళ్ళా ఒక అఫిడవిట్ సైన్ చేసి ఈ 4 వ్యక్తులు ఈ 4 అఫిడవిట్లు పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా మా దగ్గర తీసుకున్నారు అని చెప్పి ఇవ్వటం జరిగింది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విధంగా క్రిమినాలిటీకి పాల్పడుతున్నారు అని అంటే ఎందుకు పాల్పడుతున్నారు? ఈ ప్రభుత్వంలో ఉండే వాళ్ళు ఎవరెవరు వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళ చేత ఇది ఒత్తిడి పెట్టి చేపిస్తున్నారు అని చెప్పి మనము అందరము గ్రహించాలి. తర్వాత అరెస్ట్ పరిణామం. అరెస్ట్ కాక 1 ముందు ఎన్టీవీలో ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినారు, మీరు ఈ విధంగా హెరాస్ చేయాల్సిన అవసరం లేదు, కేసులు పెట్టాల్సింది, మాకు చెప్పాల్సింది లేదు, నేనే వచ్చి లొంగిపోతాను, మీరేం చేస్తారో చేయండి అని అంటే ఇంక ఈ నెట్ట వచ్చి లొంగిపోతాడు అని చెప్పి ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే రాత్రి వచ్చి చేయటం, ఇది కుట్ర కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. తర్వాత ముఖ్యమైనది అరెస్ట్ చేసి ఒక జైలు అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక దగ్గరికి 3 జైళ్ళు వేరే అని చెప్పి రాత్రి అంతా తిప్పుతారు. ఇది కక్ష కాదా? ఇది కావాలని సాడిజంతో చేసేది కాదా? తర్వాత మళ్ళా అరెస్ట్ అయిన తర్వాత పోలీస్ కస్టడీ మీరు అడిగినారు. పోలీస్ కస్టడీ అడిగినప్పుడు కోర్టు ఇచ్చినప్పుడు మీకు ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయని అడుగుండాలనా లేదా? ఆ పోలీస్ కస్టడీ ఎండ్ అయిపోతే మీరు ఈ కేసులు 4 రకాల పోలీస్ స్టేషన్లో పెట్టి మళ్ళీ ఈ స్టేషన్ పోలీస్ కస్టడీ కాగానే వేరే స్టేషన్కి ఫైల్ చేస్తారు. అంటే ఎంత నీచానికి దిగజారిపోతున్నారు మీరు. అంటే మనుషులు మీ కస్టడీలో ఉన్నప్పుడు ఏమో మీరు ప్రశ్నలు అడగరు, ఆ కస్టడీ అయిపోగానే మళ్ళీ వేరే స్టేషన్ నుంచి ఇంకొక కస్టడీ ఫైల్ చేస్తారు. ఈ 40 కేసుల్లో ఏ ఒక్క దగ్గర ప్రభాకర్ రెడ్డి గారి పేరు లేదు, పోనీ ఆర్సీ బుక్లో ఆయన పేరు లేదు, ఇన్వాయిస్లో ఆయన పేరు లేదు, ఇన్సూరెన్స్ కాపీస్లో ఆయన పేరు లేదు, రిజిస్టర్ బి ఫామ్ ఆర్టీఏ బి ఫామ్ రిజిస్టర్లో ఆయన పేరు లేదు. ఎక్కడ పేరు లేకపోయినా కానీ కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని ఎవరిదో ఆ స్టేట్మెంట్ బేసిస్ ప్రకారం అరెస్ట్ చేస్తారా? ఇన్వెస్టిగేషన్ కూడా మీరు చేయకుండా ఇంతకన్నా దౌర్భాగ్యము ఏమన్నా ఉందా? ఇంతకన్నా కక్షపూరిత విధానాలు ఏమన్నా ఉన్నాయా? ఈ ప్రభుత్వానికి కళ్ళు నెత్తికెక్కుండాయి. మేము ఏమి చేసినా మాకు చెల్లద్ది అని మీరు అనుకుంటున్నారు. అసలు మీకు జ్యూరిస్డిక్షనే ఇక్కడ వస్తుంది. ఈ ఏదన్నా ఎన్ఓసీతో మీకు సమస్య ఉంది, ఈ రిజిస్ట్రేషన్తో మీకు సమస్య ఉంది అని అంటే ఎవరు రిజిస్ట్రేషన్ చేశారు? నాగాలాండ్ వాళ్ళు చేశారు. సో నాగాలాండ్ వాళ్ళకి ప్రశ్నించండి, మీరెందుకు ఈ విధంగా అక్రమ కేసులన్నీ పెడతా ఉండారో నాకు అర్థం కావట్లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మేల్కోవాలా? ఎటువంటి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని విధాలుగా వీళ్ళు అక్రమాలు చేస్తున్నారో ఇప్పటికన్నా తెలుసుకొని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు
ఈ విధంగా కొన్ని వేలాది మంది జీవితాలను నాశనం చేస్తున్నారు.